రాజీవ్ గాంధీ హత్య కేసులో ఒక నిందితులైనటువంటి పెరారివాలన్కు నిన్న సుప్రీంకోర్టు విడుదల చేసింది. సో ఇందులో సాంకేతిక పరమైన అంశాలు, గవర్నర్ తన అధికారాలను ఉపయోగించుకోకుండా పిటిషన్ను రాష్ట్రపతికి పంపించాడు, అది కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు అన్నది. సో డెత్ సెంటెన్స్, మరణశిక్ష అమలు చేయడంలో జాప్యం జరిగింది, దాన్ని జీవిత ఖైదుగా మార్చారు, ఇప్పుడు విడుదల చేశారు. ఆయన పెరోల్ పైన ఉన్నప్పుడు కానీ జైల్లో ఉన్నప్పుడు ఆయన ప్రవర్తన సత్ప్రవర్తనగా ఉన్నాడు కనుక విడుదల చేశారు. 31 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు, మానవతా దృక్పథంతో విడుదల చేశారు. ఇవన్నీ విశ్లేషణ, ఇవన్నీ ఒక డైమెన్షన్. సో కానీ ఇంకో డైమెన్షన్ ఏంటంటే, వీరి విడుదలకు తమిళనాడులో రాజకీయ పార్టీలు ఏ రకమైన పాత్ర వహించాయి. ఇప్పుడు ఈ మీకు స్టాలిన్ పెరారివాలన్తో కలిశారు, మానవతా దృక్పథంతోనే విడుదలైతే ఒక హత్య కేసులో నిందితుడిని ముఖ్యమంత్రి కలవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఏడీఎంకే డిఎంకే పోటీ పడి ఇది మా గొప్పతనం అంటే మా గొప్పతనం అని చెప్పుకుంటున్నాయి, అవసరం ఉంటుందా? ఇప్పుడు ఒక మానవతా దృక్పథంతో ఒక ఖైదీని విడుదల చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సత్ప్రవర్తన ఆధారంగా ఖైదీలను ప్రతి ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేస్తుంటారు, వందలాది మంది విడుదల చేస్తుంటారు. సో అలాంటి ఒక రొటీన్గా హ్యుమానిటేరియన్ గ్రౌండ్ పైన, గుడ్ కాండక్ట్ గ్రౌండ్ పైన ఖైదీల్ని విడుదల చేయడం అనేది తరచుగా ఎప్పటికీ రెగ్యులర్గా జరిగే పని. కానీ వాళ్ళని ముఖ్యమంత్రులు కలవరు, వారి విడుదలకు రాజకీయ పార్టీలు పోటీ పడి క్రెడిట్ తీసుకోవాలని చూడవు. మరి ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు వీళ్ళొక్కరే కాదు, ఇప్పుడు ఈ ఉదాహరణ తీసుకొని మిగతా నిందితులు కూడా, నళిని, మురగన్, వీళ్ళు కూడా విడుదలకు రంగం సిద్ధమే. పెరారివాలన్ విషయంలో ఆయన ప్రత్యక్ష భాగస్వామి కాదు, హత్య కేసులో శివరాజన్కు బ్యాటరీలు సమకూర్చాడన్నది ఆయన పైన అభియోగము. అందువల్ల ఆయన కేసు వేరు, వీళ్ళ కేసు వేరు అని వాదించేవారున్నారు. బట్ ఏదైనా ఇప్పుడు ఈ కేసు ఉదాహరణగా మారుతుంది. తమిళ రాజకీయ పార్టీలు ఎందుకని రాజీవ్ హత్య కేసులో నిందితులను అంతగా వెనకేసుకొని వస్తాం? ఇది నా మామూలు నేరం కాదు. ఒక దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిని అతి క్రూరంగా హత్య చేశారు. మరి వ్యక్తిగతంగా రాజీవ్ గాంధీ వీళ్ళకి చేసిన నేరమే లేదు, వీళ్ళకు కలిగించిన నష్టమేమీ లేదు. సో రాజీవ్ గాంధీ తీసుకున్నటువంటి ఒక విధానపరమైన నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక విధానపరమైన నిర్ణయం, శ్రీలంకకు ఇండియా పీస్ కీపింగ్ ఫోర్స్ పంపడం కానీ. ఇప్పుడు వారు రాజీవ్ గాంధీ పైన ఆరోపణ ఏంటంటే, ఎల్టీటీని అణచివేయడంలో శ్రీలంక ప్రభుత్వానికి సహకరించాడని కానీ, ఇది ఏదున్నా ఒక పొలిటికల్ ఇష్యూస్, పాలసీ ఇష్యూస్. పాలసీ ఇష్యూస్ పైన భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. రాజీవ్ గాంధీ శ్రీలంక పట్ల అనుసరించిన విధానం తప్పుపట్టేవారు ఉండొచ్చు, కానీ అందు ఒక విధానపరమైన నిర్ణయానికి కాను ఒక ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిని హత్య చేయడం ఇంత తీవ్రమైన నిర్ణయం. ఇది దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమాధికారాలపై కూడా దాడి, ఒక వ్యక్తిపై దాడి కాదు. ఇలాంటి కేసులో మరి మానవతా దృక్పథంతో విడుదల చేయొచ్చా, చేయకూడదా అనే డిబేట్ కూడా ఉంది. అయినా చేయవచ్చు అనుకుందాం. 31 ఏళ్ళు జైల్లో ఉన్నారు, ఈ 31 ఏళ్లలో ఆయన ప్రవర్తనలో ఎలాంటి ఇబ్బంది లేదు అనుకున్నారు అనుకుందాం, దానికి పొలిటికల్ క్రెడిట్ కొరకు ఎందుకు అర్రారుతున్నారు అంటే, చాలా క్లియర్గా ఎల్టీటీఈ పట్ల ఉన్న సానుభూతి తమిళ రాజకీయ పార్టీలు ప్రదర్శిస్తున్నాయి. ఇది ప్రమాదకరమైన ధోరణి. రాడికల్ తమిళ్ పాలిటిక్స్కు అనుకూలంగా వ్యవహరించినటువంటి వైఖరి ప్రమాదకరం. సో రాజీవ్ గాంధీ నిందితులు ఒకవేళ తమిళ తీవ్రవాదులు కాక రాజీవ్ గాంధీని మరెవరైనా తీవ్రవాదులు మట్టి పెడితే తమిళనాడు శాసనసభ ఈ రకంగా వ్యవహరించేదా? తమిళనాడు రాష్ట్ర కేబినెట్ విడుదల చేయమని సిఫారసు చేసేదా? తమిళనాడు రాజకీయ పార్టీలు హత్య కేసులో నిందితుల విడుదలను సెలబ్రేట్ చేసుకునేవారా? తమిళ్ శ్రీలంక తమిళ్ కాజుకు సపోర్ట్ చేయడం వేరు. సహజంగానే తమిళ శ్రీలంకలో ఉన్న తమిళులు కదా అనేటువంటి భాషాభిమానం ఉండొచ్చు, కాదని నేను అన్నాను. కానీ ఆ దేశంలో విభజన, అంటే తమిళ ప్రాంతాలు ప్రత్యేక దేశం కావాలని సాయుధ తిరుగుబాటు జరిపినటువంటి వారు, అది కూడా శ్రీలంకలో ఏమైనా చేయండి, మళ్ళీ భారతదేశం గడ్డపైన ఆ దేశానికి ప్రధానిగా పనిచేసినటువంటి వారిని హత్య చేసిన వారి పట్ల సానుభూతి ఉండడమే ఆందోళన కలిగిస్తుంది. ఈ తమిళ్ రాడికల్ పాలిటిక్స్ పట్ల ఈ అనుకూలత దేశ రాజకీయాలలో ఒక ప్రమాదకరమైన సంకేతమన్న అభిప్రాయం.